నేను ఏమి చెప్పాల్సి వచ్చినా బట్టి నేను ఎంబీఎం చేస్తున్న కాలేజ్ మళ్ళీ టుడే మై పీపీటీ టాపిక్ ఈజ్ బైనామియల్ నామినేషన్. డియర్ స్టూడెంట్స్, చెప్పాల్సి వచ్చినా నేను ఎంబీఎం చేస్తున్న డిగ్రీ కళాశాలలో బాటనీ అధ్యాపకునిగా, వృక్షశాస్త్ర అధ్యాపకునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ గుణం నా పీపీటీలో ప్రధాన అంశం ద్వినామ నామీకరణ, బైనామియల్ నామెన్క్లేచర్. ఇట్ ఇంక్లూడ్స్ మెయిన్లీ ద వర్డ్ నామెన్క్లేచర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ టూ లాటిన్ వర్డ్స్. దే ఆర్ నోమెన్ మీన్స్ నేమ్, క్లేర్ మీన్స్ టు కాల్. ది వర్డ్ నామెన్క్లేచర్ was derived from Latin, two Latin words, that is nomen, it means naming, clear means call. ఈ ద్వినామ నామీకరణం అనేది లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. దీనిలో రెండు పదాలు ఉంటాయి. ఒకటి నోమిన్ అనగా నామ పేరు, క్లేర్ అనగా పిలుచుట అనే రెండు పదాలతో కూడిందే నామెన్క్లేచర్, నామీకరణ. దీనిలో సెకండ్లీ ఇట్ మీన్స్ టు కాల్ బై నేమ్. దీని అర్థం ఏమనగా పేరుతో పిలుచుట. వీ నో ఇన్ ద నేచర్ సో మెనీ ప్లాంట్స్, సో మెనీ ఆర్గానిజమ్స్, they are interacted each other. Each organism or each plant is having a particular name, that is must. This process is called naming of the organisms, naming of the plants is nothing but nomenclature. Here binomial nomenclature. Lastly, it can be defined as the system which is responsible for giving name to an organism is called nomenclature. Yes, we must give a name to each organism. That process is called nomenclature. Prati jeeviki oka peru pette vidhanam, లేదా పేరును కలిగి ఉంచవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి దీనినే నామీకరణగా సూచిస్తూ ఉంటారు. నెక్స్ట్, హిస్టరీ ఆఫ్ ది బైనామియల్ నామెన్క్లేచర్. హియర్ వీ కెన్ సీ యాజ్ కామన్ నేమ్స్ ఆర్ నాట్ అథెంటిక్ అండ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ సైంటిఫిక్ పర్పసెస్. సాధారణంగా తెలుసుకునేటటువంటి పేర్లు, వాడుక నామాలు అనేవి ఈ సైన్స్ పరంగా, విజ్ఞాన పరంగా అవి ఆమోదం పొందేవిగా ఉండవు. అందువల్ల ప్రతి జీవికి ఒక విశిష్టమైన పేరు పెట్టవలసిన అవసరత ఉంది. దీస్ నేమ్స్ changed from language to language and area to area. ఈ పేర్లు సాధారణంగా ఒక భాష నుంచి మరొక భాషలోకి, అనగా ప్రాంతీయ భాష ఆంధ్ర రాష్ట్రం, తెలుగు, కర్ణాటక, కన్నడ, తమిళనాడు, తమిళ్, ఇలాగ ఆయా ప్రాంతీయ భాషలలో ఆయా మొక్కల పేర్లు కానీ జంతువుల పేర్లు కానీ కొంత మార్పు అనేది ఉంటూ ఉంటుంది. ఒక ఏరియా ప్రజలు ఒక రకంగా పిలిస్తే మరొక ఏరియా ప్రజలు మరొక రకంగా పిలుస్తారు. సో ది నేమ్స్ కెన్ బి చేంజ్ ఫ్రమ్ లాంగ్వేజ్ టు లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఏరియా టు ఏరియా. సో దట్ అట్ ఫస్ట్ కారల్ లిన్నియస్, కారల్ వాన్ లిన్నియస్ ప్రపోజ్డ్ ది సిస్టమ్ ఆఫ్ నేమింగ్ టు ఈచ్ ఆర్గానిజం విచ్ ఈజ్ called binomial nomenclature in
1758. In the year of 1758, von Linnaeus proposed a system that is binomial nomenclature system. It means each organism or each individual or living organism, maybe plant or maybe organism, the animal, that must have two names. One is generic name, second one species. Like that, ప్రతి జీవికి రెండు పేర్లు పెట్టాలి పెట్టే విధానాన్ని మొట్టమొదటిగా 1758 కార్ల్ వాన్ లిన్నేయస్ అనే శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఇన్ దిస్ సిస్టమ్ ఆర్గానిజమ్స్ ఆర్ నేమ్డ్ అండ్ దేర్ నేమ్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్. ఈ విధానంలో ప్రతి జీవికి రెండు పేర్లు పెట్టడం అనేది సర్వసాధారణం. ఈచ్ ఆర్గానిజం ఈజ్ హ్యావింగ్ టూ పార్ట్స్ ఆఫ్ నేమ్స్. ది ఫస్ట్ పార్ట్ ఇండికేట్స్ జీన్స్ అండ్ సెకండ్ పార్ట్ ఇండికేట్స్ స్పీసీస్ ఫ్రమ్ విచ్ ది ఆర్గానిజం బిలాంగ్స్. ఎనీ ఆర్గానిజం, వెదర్ ఇట్ ఈస్ వెర్టిబ్రేట్ ఆర్ ఇన్వెర్టిబ్రేట్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఆర్ నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ద ఆర్గానిజం మస్ట్ పొసెస్ టూ నేమ్స్. దే ఆర్ పర్టికులర్లీ జెనరిక్, దట్ ఈస్ ఫస్ట్ నేమ్ జీనస్, సెకండ్ నేమ్ స్పీసీస్, మొట్టమొదటి ప్రజాతి నామం, రెండవది జాతి. ఈ విధంగా ప్రతి జీవికి రెండు పేర్లతో కూడిందే ఈ జనామం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ది బైనామియల్ నామక్లేచర్. హియర్ యూ కెన్ ఫైండ్ సమ్ పాయింట్స్, దట్ ఈస్ ఈచ్ బైనామియల్ బైనామియల్ నేమ్ ఆఫ్ ఎన్ ఆర్గానిజం కన్సిస్ట్స్ ఆఫ్ టూ లాటిన్ వర్డ్స్. ఈచ్ ఆర్గానిజం కంటెయిన్స్ ఆర్ ప్రాసెస్ టూ లాటిన్ వర్డ్స్. ప్రతి జీవి రెండు లాటిన్ పదాలు కలిగి ఉంటుంది జనామనామీకరణ విధానంలో. ఫస్ట్ వర్డ్ ఇండికేట్స్ జీనస్, వై సెకండ్ వర్డ్ ఇండికేట్స్ స్పీసీస్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ, మొదటి పేరు ప్రజాతిగాను రెండో పేరు జాతినామంగాను సూచిస్తుంది. ఫస్ట్ వర్డ్ లాటిన్ నేమ్, దట్ ఈస్ జీనస్. సెకండ్ వర్డ్ లాటిన్ నేమ్ ఇండికేట్స్ స్పీసీస్. ది జెనరిక్ నేమ్ విల్ బి స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్ అండ్ స్పీసీస్ నేమ్ విత్ స్మాల్ లెటర్. ప్రజాతినామం అనేది క్యాపిటల్ లెటర్తో మొదలవుతుంది, పెద్దక్షరంతో, ఇంగ్లీష్లోని పెద్దక్షరంతో. జాతినామం అనేది స్మాల్ లెటర్తో మొదలవుతుంది. ది జెనరిక్ నేమ్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్, ది స్పీసీస్ నేమ్ స్టార్ట్స్ విత్ స్మాల్ లెటర్. లాస్ట్లీ, ది బైనామియల్ నేమ్ షుడ్ బి ఇటాలైజ్డ్ ఆర్ ఇటాలిక్ ఆర్ అండర్లైన్. ది నేమ్ ఆఫ్ ది ఆర్గానిజం, మేబీ ప్లాంట్ ఆర్ మేబీ యానిమల్, ఇట్ మస్ట్ బి ఇటాలైజ్డ్ ఆర్ అండర్లైన్. ఇట్ ఈస్ ద రూల్ ఆఫ్ బైనామియల్ నామినేషన్. ఈ ద్వినామనామీకరణ విధానంలో ఈ రెండు పేర్లతో కూడిన జీవి యొక్క నామాన్ని అండర్లైన్ చేయటం అనేది లేదా ఇటాలిక్గా సూచించడం అనేది జరుగుతుంది. టూ టాక్సా కెనాట్ హ్యావ్ సేమ్ నేమ్. టూ ఆర్గానిజమ్స్ షుడ్ నాట్ ప్రొసెస్ ద సేమ్ నేమ్. ఏ రెండు జీవులు ఒకే పేరుని కలిగి ఉంటాయి, ఏ రెండు మొక్కలు ఒకే పేరుని కలిగి ఉంటాయి, వాటిని సినానిమస్గా సూచిస్తూ ఉంటూ ఉంటారు. హియర్ యూ కెన్ సీ ది ఫోటోగ్రఫీ ఆఫ్ హరలస్ వాన్ లిన్నేయస్. హీ రోడ్ ది స్పీసీస్ ప్లాంటారం. హీ ప్రపోజ్డ్ ది బైనామియల్ నామినేషన్ మెథడ్ ఇన్ 1758. హీ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ బాటనీ. ఓకేనా? సెకండ్లీ, హియర్
హైబిస్కస్ రోజా సైన్స్. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ నేచర్. ఇట్ ఈస్ వెల్ నోన్ ప్లాంట్. హైబిస్కస్ ఇస్ ది జెనరిక్ నేమ్. రోజా సైన్స్ ఇస్ ది స్పీసీస్. బిలాంగ్స్ టు ఫ్యామిలీ మాల్వేసి. ఎసెన్షియల్ రిక్విజిటీస్ ఆఫ్ బొటానికల్ నామినేషన్. దేర్ ఆర్ త్రీ ఇంపార్టెంట్ రిక్విజిట్స్ విచ్ షుడ్ బి ఇన్ మైండ్ బిఫోర్ గివింగ్ ఎనీ నేమ్ టు టాక్సా. మూడు అంశాలని రిక్విజిట్స్ని మనం పరిగణలోకి తీసుకుని ఏ జీవికైనా పేరు పెట్టడానికి, ఏ టాక్సాకైనా, ఏ మొక్కకైనా పేరు పెట్టే విధానాన్ని మనం ఆపాదిస్తాం. త్రీ రిక్విజిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ది ఫస్ట్ రిక్విజిట్ ఈజ్ యునీక్నెస్, ఏకత్వము, యునీక్నెస్. ది సైంటిఫిక్ నేమ్ షుడ్ బి యునీక్ అండ్ ఇండివిజువల్. ఈ సైంటిఫిక్ నేమ్ అనేది, శాస్త్రీయ నామం అనేది యునీక్గా ఉండాలి, ఏకత్వంతో కూడిందే ఉంటూ ఉండాలి. అది ప్రపంచంలో ఏ మూలకైనా, అంతర్జాతీయం, జాతీయంగా ఎక్కడ దానిని పిలిచినప్పటికీ ఒకే పేరుతో పిలవడం, దట్ ఈస్ యునీక్నెస్. అండ్ సెకండ్లీ, ఇట్ మస్ట్ బి ది ఓన్లీ నేమ్ వితిన్ దట్ నామినేషన్. ఇది ఒకే ఒక పేరు ఖచ్చితంగా ఆ మొక్కకి ఉంటూ ఉండాలి, లేదా జీవికి ఉంటూ ఉండాలి. సెకండ్లీ, యూనివర్సల్లీ, విశ్వవ్యాప్తం. ది సైంటిఫిక్ నేమ్ షుడ్ బి యూనివర్సల్ అండ్ యాక్సెప్టబుల్ త్రూ అవుట్ ది వరల్డ్ అండ్ బయోలాజికల్ సైన్స్ సొసైటీస్. ఈ జీవ సంబంధమైన ఈ సొసైటీస్లో కానీ లేదు, అంతర్జాతీయంగా, విశ్వవ్యాప్తంగా ఒక జీవికి ఒక పేరు ఉండటం అనేది చాలా ప్రాముఖ్యత. సో దిస్ సైంటిఫిక్ నేమ్ షుడ్ బి యూనివర్సల్ అండ్ యాక్సెప్టబుల్ throughout the world and biological societies. It is most important thing. Ordinary names should not be used in nomenclature. It is very difficult for taxonomists to learn names of taxa in ordinary language. Here, very important thing is the ordinary name or local name should not be used by scientists, or we should not use in scientific method. Each organism must contain or must possess a single scientific name which possesses two words, that is generic name and species name. Every organism, it is very must. ప్రతి జీవికి రెండు పేర్లతో కూడినటువంటి ఈ నామీకరణ అనేది ప్రాముఖ్యమైనది. ఈ యొక్క టాక్సానమిస్ వర్గీకరణ శాస్త్రవేత్తలు సాధారణ పేర్లు వాడటం అనేది జరగదు. అట్లా జరిగినా అవి చాలా కష్టతరంగా ఉంటాయి. ఒక ప్రాంతంలో ఒక సాధారణ నామం, మరొక ప్రాంతంలో మరొక సాధారణ నామం వాడటం వల్ల దేర్ మస్ట్ బి ఏ కన్ఫ్యూజన్. There is no uniqueness, there is no universality. I mean, విశ్వవ్యాప్తంగా ఏకరీతిగా దాన్ని మనం పరిగణలో తీసుకోవడానికి ఉండదు. థర్డ్లీ, స్టెబిలిటీ, స్థిరత్వం అనేది చాలా ప్రాముఖ్యం. సైంటిఫిక్ నేమ్ షుడ్ బి స్టేబుల్ అండ్ అథెంటిక్ అండ్ కెనాట్ బి చేంజ్. ఈ సైంటిఫిక్ నేమ్స్ మస్ట్ బి స్టేబుల్, వీ కెనాట్ చేంజ్ ఈజీలీ, ఇట్ మస్ట్ బి వెరీ అథెంటిక్, ఇట్ ఈజ్ యూనివర్సల్ అట్ ఎనీవేర్. ఎక్కడికి వెళ్ళినా ఒకే రకంగా ఉంటాయి,
అవి మార్చడానికి ఎవరికి హక్కు ఉండదు. ఈ శాస్త్రీయ నామాలు మార్చే విధానం విషయంలో ఎవరికి హక్కు లేని విధంగా ఉంటూ ఉంటుంది. అవి చాలా అథెంటిక్గా ఉంటాయి, స్థిరత్వాన్ని కలిగి ఉంటాయి. సైంటిఫిక్ నేమ్ ఈజ్ ది కీ టు ఇన్ఫార్మ్ అబౌట్ ఏ పర్టికులర్ ఆర్గానిజం. ఒక జీవికి ఒక కీగా ఈ శాస్త్రీయ నామం అనేది ఉంటూ ఉంటుంది. ఆ జీవిని సూచించాలి అంటే లేదా తెలియపరచాలి అంటే ఎక్కడైనా కానీ ఈ శాస్త్రీయ నామం ఒక కీగా దానికి సూచించబడుతుంది. దేర్ఫోర్ ఈవెన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ప్రయారిటీ కెన్ బి సెట్ ఎబైడ్ బై ది ఇంటర్నేషనల్ కమిషన్. హియర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది ఇంటర్నేషనల్ కమిషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సమ్ ప్రిన్సిపల్స్. వీ మస్ట్ ఫాలో దీస్ ప్రిన్సిపల్స్. వీ షుడ్ నాట్ అబైడ్ ఆర్ వీ షుడ్ నాట్ డీవియేట్ దిస్ ఇంటర్నేషనల్ కమిషన్. ఈ అంతర్జాతీయ కమిషన్కి యొక్క నియమాలకి లోబడి మనం ఈ స్థిరత్వంతో కూడినటువంటి ఈ పేర్లను పొందుపరచవలసిన అగత్యత ఎంతైనా ఉంది. ఈ యొక్క నియమాలను ఉల్లంఘించడానికి ఎవరికి హక్కు లేదు. లాస్ట్లీ యూ కెన్ సీ క్వశ్చన్ అది. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ బైనామియల్ నామకరణం ఇన్ ద నేచర్. ఫర్ ఈచ్ వన్ దెర్ ఈజ్ ఇంపార్టెన్స్ లైక్ దట్. వాట్ ఈస్ ది ప్రైమ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది బైనామియల్ నామకరణం? యూ కెన్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ బై అప్లయింగ్ బై యువర్ మైండ్ థింకింగ్. సెకండ్లీ, హూ కాయిన్ ది నేమ్ at first and in which year this binomial nomenclature? What are the rules that are laid behind the binomial nomenclature? ee dinam namikaranu niki eniku unde propose cheyataniki mundunde aya ka niyamalu emai unnaru vaatini konni raayavalsindi. సెకండ్ క్వశ్చన్లో మొట్టమొదటిగా ఈ దినామ నామీకరణను ప్రతిపాదించిన మహనీయులు ఎవరు, ఏ సంవత్సరంలో దాన్ని ప్రతిపాదించారు, వాట్ ఆర్ ది ఎసెన్షియల్ రిక్విజైట్స్ ఇన్ బైనామియల్ నామీకరణం, ఈ బైనామియల్ దినామ నామీకరణంలో ఉండేటటువంటి ప్రాముఖ్యమైన ప్రముఖమైన అంశాలు ఏమైనా వాటిని రాయవలసింది. What is the stable importance of binomial nomenclature? In regarding stability of the binomial nomenclature, what is the importance? What, in which way it got prime importance? ఈ దినామ నామీకరణం యొక్క స్థిరత్వం విషయంలో ఉండేటటువంటి ప్రాముఖ్యతను మీరు తెలియపరచవలసి ఉంటుంది. దిస్ ఇస్ ది బైనోమియల్ నామక్లేచర్ ఇస్ ది ఫస్ట్ యూనిట్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ థర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ థర్డ్ చాప్టర్ ఆఫ్ ది ఫస్ట్ యూనిట్. ఇలా మొదటి యూనిట్లో మూడవ చాప్టర్గా దీన్ని సూచించడం జరిగింది. ఇట్ ఈజ్ ఏ మాడ్యూల్, ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది మాడ్యూల్స్. షార్ట్ ఆన్సర్ దీన్ని అడగడం జరుగుతూ ఉంటుంది ఎగ్జామినేషన్లో. దానికి ఈ అంశాలన్నీ మీరు రాయవచ్చు. ఓకేనా?
Now we are in the period of victims to the COVID-19. So we must take some precautions. They are, you know already, social distance, washing of hands thoroughly, and wearing of masks. Not only that, maintaining of hygienic condition. By following these precautions, we must maintain our health in a good condition. ప్రస్తుతం మనం ఈ COVID-19 యొక్క బాధితులు ఉంటూ ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ మహమ్మారి విస్తరిస్తూ ఉంది. దీనికి నివారణ ఒకటే ప్రస్తుతం ముందుగా కనిపిస్తుంది, మనం జాగ్రత్తగా ఉండటం అనే నివారణ. ఇంతవరకు వ్యాక్సినేషన్ లేదు కాబట్టి మన చేతులను పరిశుభ్రంగా కడుక్కోవడం, మనకు మాస్క్ ధరించటం, అంతేకాకుండా సామాజిక దూరాన్ని పాటించడం, ఇవి ప్రాముఖ్యమైన అంశాలు. వీటిని చులకనగా తీసుకుని ఎక్కువ రద్దీగా తిరిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. ఈ కరోనా పాజిటివ్ వచ్చి రకరకాల సమస్యలతో బాధపడతారు. వన్స్ ఈ కరోనా అటాక్స్ ఒక్కసారిది కానీ అటాక్ అయినది అంటే అంతకుముందు ఆ వ్యక్తిలో ఉండేటటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలి ఇమ్యూనిటీ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యి చనిపోవటం కూడా జరుగుతుంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, బీ కాషియస్, బీ అలర్ట్ రిగార్డింగ్ దిస్ కోవిడ్-19. బహు జాగ్రత్తగా ఉండండి. దీనిని సున్నితంగా తీసుకోండి, నోటుగా తీసుకుని మీ ఇష్టానుసారం తిరగటం, ఏమేమి ధరించకుండా మీరు ముందుకు సాగటం అనేది అది సమంజసం కాదు. ఓకే, థ్యాంక్ యూ, వన్ టైమ్.